ఉట్కి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిద్ది అన్నట్టుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే మంగళగిరి కొండ మీరు ఎత్తి నెత్తిని పెడితే నేను మోస్తాను అంటాను. మీరు ఎత్తుతారా? ఆడు పవన్ కళ్యాణ్ మాటలు అయ్యే ఏది లోకేష్ మాటలు అయ్యే దాని గురించి చెప్పండి. అది అబద్ధం మాటలు. మూడింటికి ఎవడుంటాడు? మూడింటికి ఎవడుంటాడు? తెల్లారి గట్ట నిద్రపోతారు కదా. మూడింటికి ఎవరు ఉంటారు? జగన్ గారి పాదయాత్ర ఎలా ఉండేది? జగన్ గారి పాదయాత్ర వాళ్ళు 10 ఇంటికి 9 ఇంటికి మూసేసేవాళ్ళు కదా. మామూలుగా మనుషులు ఉన్నప్పుడే తీసేసేవాళ్ళు కదా. ఇవన్నీ ఇక ఏడవలేనాడు. ఏదో 100 ఎడుతాడు ఇప్పుడు. ఆడేవాడు ఏది పవన్ కళ్యాణ్ అంటున్నాడు, జగ్గు అంటున్నాను, ఆడు అంటున్నాడు, వైసీపీ నా కొడుకులు అంటున్నాడు. అది ఏంటి? అది ఏమైనా పద్ధతేనా? అది తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఒకసారి లంచ్ అంటే ఒకడాడు 10 సార్లు లంచ్ అంటాడు. ఇంకా ఉపయోగం ఏముంది? నాయకుడికి ఉన్న లక్షణం అది కాదు కదా. వాళ్ళు చెప్తాడు, నేను చెప్తాను, నన్ను చూసి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడని నేను చెబుతా. ఏది సామాన్య కార్యకర్తను కూడా ఉపయోగం ఏముంది? మీరు ఏదో జనంలో వాళ్ళు వాళ్ళకి భయం వేస్తుంది. మేము కలుపుకోపోతే పోయినసారి వచ్చిన 23 సీట్లు కూడా వస్తాయా రావా అని భయం వేసి వాళ్ళు ఏదో గంభీరంగా చెబుతారు చూడండి. భయం వేస్తుంది వాళ్ళకి, వైసీపీ భయం వేస్తుంది. భయం వాళ్ళకి వైసీపీ కాదు, తెలుగుదేశం పార్టీ భయం వేస్తుంది. ఎందుకంటే ఆ 23 సీట్లన్నీ వస్తాయా రావా, జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు, 175 వస్తాయా అని గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. అందుకోసం వాళ్ళు గుంపులు మందగా, పందులు మందగా రాకపోతే వాళ్ళకి సీటు రాదు. 100% 175 ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావడం ఖాయం. 2024లో చరిత్రలో రెండోసారి గెలిచి సువర్ణాక్షరాలతో రాసే రోజు వచ్చింది. ముందు మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి రావాలి. మైనార్టీ అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలా? ఎందుకంటే అభివృద్ధి ఉంటుంది. ఫస్ట్ కరోనా వచ్చింది, ఈ తడవ 5 ఏళ్ళలో అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు సంక్షేమం ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇక అభివృద్ధి మీద దృష్టి పెడతారు. ఇక వచ్చే 5 ఏళ్ళలో టైం చాలాగా, 5 సంవత్సరాల టైం ఎంత సరిపోయింది? రాష్ట్రం మొత్తం పాలరాయితో ఏస్తాడే అంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తే మొత్తం బాగు చేస్తాడు. అంతా అయిపోయింది. నెక్స్ట్ సారి అభివృద్ధి, ఇప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి వాళ్ళకి కనపడతలా, వాళ్ళకి పసికామర్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ కానీ పసికామర్లు కనపడుతున్నాయి. అభివృద్ధి జరగలేదు, ఎక్కడ జరగలేదు. అంతకుముందు అట్టున్నాయి, పేదవాడికి ఒక ఇల్లు ఉంటే చాలు అని పేదవాడు అనుకుంటా ఉంటాడు. అటువంటిది ఎన్ని 33 లక్షల ఇల్లు ఇవ్వడమైంది, 33,000 కాలనీలు కడతమైంది. ఎక్కడైనా చరిత్రలో ఏ రాష్ట్రమైనా ఉందా? మన రాష్ట్రం ఈ రాష్ట్రం జరిగినట్టు ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఏం జరుగుతుంది? రైతు భరోసాలు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, ఇక్కడ ఈ రాష్ట్రం ఏం జరుగుతుందో పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర నుంచి వచ్చేస్తుండే మనాలు ఇక్కడ ఎంతసేపటికి ఏదో చూతాడు చూడండి. తెలుగువాడు పైకి వెళ్తాంటే లాగుతారని చెప్పి అటువంటి నత్తలాగా పీతల స్టోరీ. పీతలు అంటే వీళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎందుకంటే పీతలాగా వాళ్ళు లాగుతూ ఉంటారు. ఎంతమంది లాగినా, ఎన్ని పీతలు, వేల పీతలు వచ్చినా, పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిద్ది జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం.